దూరంకి వెళ్ళి వస్తుంటే సప్పుడిని ఏ బండ్రోజు ఎప్పుడు జరంత కష్టమే. కానీ గా బండి సప్పుడింటే మాత్రం బుడ్డ పోరడు కూడా అల్కగా గుర్తుపడతాడు బుల్లెట్ బండి అని. డుగు డుగు అనుకుంటా వస్తుంటది మరి. ఆ బండి మీద తిరిగితే ఆ దర్జానే అలా కనిపిస్తుంది. పబ్లిక్ లా పతార కోసం కూడా బుల్లెట్ బండి వేసుకొని తిరుగుతుంటారు కొందరు. ఈడికి మంచిగానే ఉన్నది కానీ ఒక పటాకుల లెక్క సైలెన్సర్లని ముద్దుగా వర్షిండ్రు రోడ్డు మీద. రైట్, ఇక రోడ్ రోలర్ వస్తుంది. తొక్కుడు దొక్కుతే తుక్కు తుక్కు, పాపడా లెక్కనే అణిగిపోయినాయి. ఏం తక్కువ 400 సైలెన్సర్లు. బుల్లెట్ బండ్లకు కంపెనీలు ఇచ్చిన ఉడవికి ఎక్కువ సప్పుడు వచ్చేటి ఫిట్టింగ్ చేపించుకొని చెక్కర్లు కొడుతుర్రు కరీంనగర్ లా. సౌండ్ జోరుకొస్తే అందరు నన్నే చూస్తారు. నా బండి వస్తుందని ఎరుకైతుంది అని పర్సుల పైకం ఎక్కువయ్యి గీ కథలు పడతారు. ఆళ్ళకానందమే. కానీ ఆ మూతకు పబ్లిక్ చెవులలోకి వెళ్లి నెత్తురు గారుడు ఒక్కటే తక్కువ. మంచిగా చెప్తే ఇంటలేరని సైలెన్సర్లు వీక్కొచ్చి గిట్లా పొరక పొరక చేసిరన్నట్టు. అట్లనే బుల్లెట్ బాబులను, సైలెన్సర్లు అమ్మేటోళ్లను, ఫిట్టింగ్ చేసే మెకానిక్లను అందరిని పిలిచి వార్నింగ్ ఇచ్చిండ్రు మళ్ళా గిట్లా వాడితే కేసులు పెడతామని. తాగి బండి నడపొద్దురా నాయన అంటేనే ఇన్నారు మనోళ్ళు. ఇక సౌండ్ వచ్చే సైలెన్సర్లు వాడొద్దంటే ఏమాగుతారో చూడాలి మరి.